డియర్ బ్రదర్స్ సిస్టర్స్ ఇన్ ద లార్ట్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ థర్టీ వెర్ సెవెంటీన్ రెటిదినం మన ధ్యానం కొరకు ఇరుమియా గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేడో వచనం నుండి తీసుకొనబడింది ఐ విల్ రిస్టోర్ హెల్త్ అండ్ టు ది అండ్ ఐ విల్ హీల్ ది ఆఫ్ ద ఇ వోన్స్ నేను నీకు ఆరోగ్యము కలుగజేస్తుందను మీ గాయములను మాపెదను మోస్ట్ టైమ్స్ ఇన్ ద స్క్రిప్ట్ ఛైర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ లవ్ లేఖనాల్లో అనేక పర్యాయాలు దేవుని యొక్క స్వరము ప్రేమతో కూడిన స్వరం ద స్టెర్నర్ వర్డ్స్ దట్ ఈస్ ద హార్డ్ వర్డ్స్ కంఫోర్త్ ఆఫ్ నెససిటీ అండ్ కంపల్షన్ అయితే కఠినమైనటువంటి ఈ మాటలు అవసరతను బట్టి ఆ తప్పనిసరి పరిస్థితిలో వస్తూ ఉండేవి ద ప్రామిసెస్ ఆఫ్ టుడేస్ వెర్స్ విల్ బి ఎక్సీడింగ్లీ స్వీట్ టు దోస్ హూ ఫీల్ దేర్ పర్సనల్ నీడ్ ఆఫ్ ఇట్ నేటిదిన మన వాగ్దాన వచనంలో ఈ మాటలు వ్యక్తిగతంగా ఎవరైతే ఇలాంటి ఈ అవసరతలో ఉన్నారో అక్కర్లో ఉన్నారో అది వాళ్ళకి ఎంతో ఆదరణకరమైంది బట్ దోస్ హూ బోస్ట్ దట్ దే ఆర్ సిక్ విల్ టేక్ నో ఇంట్రెస్ట్ ఇన్ కంఫర్టబుల్ వర్డ్ అయితే ఎవరైతే ఆరోగ్యకరంగా ఉన్నారో ఏ గాయాలు లేకుండా ఉన్నారో

హిల్కియాకి కుమారుడుగా అనాథోత్ అనే ప్రాంతంలో నివసించేవాడు ఇట్ వాస్ లైక్ త్రీ మైల్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ జెరూసలేం మరి ఎరుసలేం నుండి ఈశాన్యానికి ఒక మూడు మైళ్ళు లైక్ జీసస్ జెర్మియా ఫేస్డ్ పెర్సిక్యూషన్ అండ్ రిజెక్షన్ ఫ్రమ్ హిజ్ ఓన్ టౌన్స్ పీపుల్ అండ్ రిలేటివ్స్ బికాస్ ఆఫ్ ద మెసేజ్ ఈ ప్రీచ్డ్ యేసు ప్రభు వలనే ఇర్మియా కూడా తాను ప్రకటించినటువంటి ఆ వార్తను బట్టి తన సొంత వారి ద్వారా తన యొక్క ఇంటి వారి నుండి స్వకీయుల యుద్ధ నుండి ఎన్నో పర్యాలు నిరాకరించబడ్డాడు తృణీకారానికి గురైనవాడు హి ప్రొఫెసీడ్ ఫర్ నియర్లీ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ దాదాపు నలభై సంవత్సరాల వరకు ప్రవచిస్తూ ఉండేవాడు జడ్జ్మెంట్ వస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ జెరిమియాస్ బ్రీచింగ్ ఇర్మియా యొక్క వర్తమానాల్లో తీర్పులు అనేవి కేంద్రీకృతమై ఉన్నాయి ఇన్ ద ఫార్టీ ఇయర్స్ ప్రెసీడింగ్ జూడాస్ ఎక్సైల్ టు బ్యాబిలాన్ దట్ ఈస్ బిఫోర్ ద వెన్ టు బ్యాబిలిన్ యూదావారు బబులోనికి వెళ్ళక నలభై సంవత్సరాల పూర్వము జెర్మియాస్ వాయిస్ వాజ్ ఎ లోన్ వాయిస్ ఆఫ్ కమింగ్ జడ్జ్మెంట్ ఇర్మియా యొక్క స్వరం ఆ తీర్పులు రాబోతున్నాయి అని చెప్తా ఉండేది ద నేషన్ వాజ్ గిల్టీ ఆఫ్ ఐడోలేట్రీ ఆ దేశం అంతా కూడా విగ్రహారాధన అనేటువంటి ఆ స్థితిలో ఉండేవారు వాళ్ళు గురై ఉన్నవారు అండ్ లాస్ట్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ హీస్ హోలీ దేవుని యొక్క భయమును కోల్పోయినారు దేవుని పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని కూడా వారు నిరాకరించారు హవెవర్ జెర్మియాస్ ప్రీచింగ్ వాజ్ నాట్ వితౌట్ హోప్ ఏదేమైనా ఎర్మియా యొక్క సందేశాల్లో నిరీక్షణ లేనివిగా ఏమి కావాలి ఈ ప్రాఫసీడ్ దట్ ద డేస్ ఆఫ్ క్యాపిటివిటీ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఇన్ బ్యాబుల్ వుడ్ బి ఈవెన్షువల్లీ కమ్ టు ఎన్ ఎండ్ కాబట్టి దేవుని ప్రజలు బబులోన్లో చెర జీవితం ఏదైతే ఉందో అది ముగించబడుతుంది అని కూడా ఆయన సందేశం ఈ ఆల్సో ప్రాఫసీడ్ దట్ బ్యాబులన్ ఇట్ విల్ ఈవెన్చువల్లీ కమ్ టు ఎన్ ఎండ్ ఈ బబులోను కూడా అంతమవుతుంది అని కూడా ప్రవచించాడు ఇట్ ఇస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్ గాడ్ యూజ్డ్ టు జడ్జ్ ద జ్యూస్ కాబట్టి దేవుడు యూదా వారిని తీర్పు తీర్చడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు అండ్ ఆఫ్టర్ యూజింగ్ లైక్ దట్ గాడ్ వాంట్ అటర్లీ డిస్ట్రాయ్ బాబిలన్ ఆ విధంగా వాడుకున్న తర్వాత ఇక బబులో సమూలంగా నాశనం చేశాడు అండ్ ప్రాఫిట్ అనౌన్స్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆ ప్రవక్త భవిష్యత్తు గురించినటువంటి వాగ్దానమును ప్రకటించారు ప్రయర్ టు దట్ బాబులోనియన్ క్యాప్టివిటీ బబులోను చరకి పూర్వము జూడాస్ రిలీజియస్ అండ్ పొలిటికల్ లీడర్స్ వర్ ఆల్ కరప్ట్ యూదా వారి యొక్క మరి మత సంబంధమైన నాయకులు రాజకీయ నాయకులు అందరు కూడా చెడిపోయిన వారు ద ప్రాఫిట్స్ నో లాంగర్ ప్రొక్లైమ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ప్రవక్త ఇక దేవుని మాటలు ప్రకటించడం లేదు అండ్ ద పొలిటికల్ లీడర్స్ ఆఫ్ దట్ డే నో లాంగర్ డిఫెండెడ్ ద కాజ్ ఆఫ్ జస్టిస్ రాజకీయ నాయకుల మాటకు వస్తే తీర్పు గురించి అసలు వాళ్ళే పట్టింపు లేదు ఆల్దో జెర్మియా వాస్ ప్రొఫెసింగ్ ద క్యాప్టివిటీ ఆఫ్ జూడా ఇర్మియా యూదావారి చర జీవితం గురించి ప్రవచించినప్పటికీ హీ నో నోస్ ఆల్సో దట్ ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ ద పీపుల్ విల్ రిటర్న్ టు ద హోమ్ ల్యాండ్ డెబ్బై సంవత్సరాల తర్వాత మరలా వారు స్వదేశానికి తిరిగి వస్తారు అన్న సంగతి కూడా ఎరిమియాకి తెలుసు అండ్ ఫ్రమ్ చాప్టర్ థర్టీ ఆన్వర్డ్ ముప్పై అధ్యాయం మొదలుకొని ఫర్ ఫ్యూ చాప్టర్స్ ద థీమ్ ఆఫ్ హోప్ అండ్ ఎంకరేజ్మెంట్ రన్స్ త్రూ కొన్ని అధ్యాయాల వరకు నిరీక్షణ గురించి ప్రోత్సాహాన్ని గురించినటువంటి సందేశం ఉంది ద సఫరింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్

వారికి మెమ్మదిని విశ్రాంతిని సమాధానం ఇస్తానని వాగ్దాన్ని అండ్ నేషన్స్ హాఫ్ అప్రెస్డ్ జూడా విల్ బి డిస్ట్రబైడ్ యూదావార్ని అణగ దృక్కినటువంటి ఆ దేశాల అంతర్వారు నాశనం అయిపోయారు బట్ గాడ్ విల్ నాట్ డిస్ట్రబైడ్ జూడా కానీ దేవుడు యూదహవార్ని నశింప చేయలేదు అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు డిస్ట్రబై జూడా ఓన్లీ ద అదర్ నేషన్స్ ఆయన యూదావాన్ని నాశనం చేయడు కేవలం ఇతర అన్య దేశాలైనా మాత్రమే నశింప చేస్తాను ఈ విల్ డిసిప్లిన్ జూడా బికాస్ ఆఫ్ ఇట్స్ సిన్స్ మరియు యూదావారు తాము చేసిన పాపమును బట్టి వారిని క్రమశిక్షణ క్రమపరుస్తాను బట్ when people repent he will reestablish them as a nation. అయితే ప్రజలు పశ్చాత్తాపపడితే వారిని మళ్ళా ఒక దేశముగా నేను సమకూరిస్తాను. Jerusalem will be rebuilt and its former power and prosperity will be restored. యెరూషలేము మళ్ళా కట్టబడుతుంది. ఉన్నటువంటి ఆ వైభవము మరలా ఘనత దానికి వస్తుంది. The streets of the city will be full of rejoicing again. ఆ పట్టణ వీధులన్నీ కూడా మరలా సంతోషంతో ఉంటారు, నాట్యం చేస్తారని. And the people will once again worship the true god. వెరీ సిన్సియర్లీ ప్రజలు మరొకసారి నిజమైన దేవుణ్ణి ఎంతో యథార్థంగా ఆరాధన చేస్తారు సో దేర్ ఆర్ మెనీ అప్లికేషన్స్ టు దీస్ ప్రాఫెసీస్ ఆఫ్ జర్మయ కాబట్టి ఇర్మియా ప్రవచనాల్లో మనం అన్వయింపజేసుకోదగిన అనేక విషయాలు ఉన్నాయి వై నో దాట్ జూడా వాజ్ ద సదరన్ కింగ్డమ్ అండ్ ఇజ్రాయల్ ఇస్ ద నార్తన్ కింగ్డమ్ మనకు తెలుసు కదా యూదావారు మరి దక్షిణాన ఉన్నటువంటి రాజ్యము ఇస్రాయల్ వారు ఉత్తరాన ఉన్నటువంటి రాజ్యము ప్రామిస్ ఈస్ దట్ ద లార్డ్ విల్ బ్రింగ్ అగెయిన్ ద క్యాప్టివిటీ ఆఫ్ హిస్ పీపుల్ ఇజ్రాయెల్ అండ్ జూడా వాగ్దానం ఏమిటిదంటే దేవుడు తన ప్రజలైన ఇస్రాయల్ వారిని యూదా వారిని కూడా మరలా రప్పిస్తాను దట్ మీన్స్ వన్ డే బోత్ ద కింగ్డమ్స్ విల్ కమ్ బ్యాక్ యాజ్ యునైటెడ్ పీపుల్ అనగా ఒక దినం రాబోతుంది ఈ రెండు రాజ్యాల వారు కూడా ఏకమవుతారు అటెంప్టెడ్ టు దిస్ ప్రామిస్ అండ్ అండ్ రిలేటెడ్ ద రిటర్న్ పీపుల్ ఆఫ్ ఆఫ్ అండర్ లీడర్షిప్ జెరుబాబెల్ ఎజ్రా నెహెమియా నెహెమియా విషయాన్ని ఎరుబాబేలు ఎజ్రా వారి యొక్క ఆ నాయకత్వంలో మరలా పూర్వ వైభవం రావడం ఎరుసలం కట్టబడే దాని గురించి వాళ్ళు మాట్లాడారు దానితో వారు పోల్చి చెప్తారు ఆల్సో ట్రూ అది కూడా సత్యమే బట్ ద ప్రామిస్ గోస్ మచ్ డీపర్ అండ్ ఫర్దర్ అయితే ఈ వాగ్దానం మరింత లోతుకి వెళ్తుంది ఇంకా ముందుకు వెళ్తాం దిస్ ఈస్ ద ప్రామిస్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ లిటరల్లీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయల్ అండ్ జూడా అండ్ దే ఆర్ గోయింగ్ టు పొజెస్ దే ప్రామిస్ ల్యాండ్ ఆఫ్ దేర్ యాన్సిస్టర్స్ ఈ వాగ్దానము ఇస్రాయేల్ యూధా వారి జీవితంలో అక్షరార్థంగా నెరవేర్చబడి వారి పితరులకి చెందినటువంటి ఆ స్వాస్థ్యాన్ని వీరు మరలా స్వతంత్రించుకోబోతున్నారు గాడ్ ప్రామిస్ టు అబ్రాహా ఇన్ జెనిసిస్ థర్టీన్ వెర్సెస్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ దేవుడు అబ్రహాంతో ఆదికాండము కాండము అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో వాగ్దానం చేస్తారు ఆల్సో ఇన్ సెవెంటీన్ ఎయిట్ పదిహేడు అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా వాగ్దానం ప్రామిస్ యాస్ ఇన్ వ్యూ ఎ ఫైనల్ రీగ్యాదరింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్ టు ద ప్రామిస్ ల్యాండ్ విచ్ ఈస్ నాట్ ప్లే ఈ వాగ్దానము చూడండి చివరిలో అంతిమముగా దేవుని వాగ్దాన ప్రకారం దేవుని ప్రజలందరూ కూడా మరల ఆ ప్రాంతాన్ని సమకూర్చబడే దాని గురించి అది ఇంకా జరగలేదు దాని గురించి ద ప్రామిస్

అసాధ్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాల గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి వాడు అయిన ఇట్ ఈస్ గాడ్ హెమ్ హూ విల్ బ్రింగ్ హిస్ చిల్డ్రన్ హోమ్ అండ్ ఇట్ ఎ ప్రెస్క్రైబ్ టైం ఇన్ ద ఫ్యూచర్ దేవుడు తానే తన ప్రజలు అయినటువంటి వారిని నిర్దేశించబడినటువంటి సమయంలో వారి స్వదేశానికి తీసుకొని వచ్చేవాడు హియర్ ఇన్ వెర్స్ సెవెన్ గాడ్ వర్స్ టాకింగ్ అబౌట్ ద డే ఆఫ్ జేకబ్ ట్రబుల్ ఇక్కడ ఈ ఏడో వచనములో

ఈ ఇజ్రాయల్ దేశము

టెంట్స్ టు సిటీ అండర్స్టాండింగ్ యాక్కువ యొక్క గుడారములు మహాపట్టణములుగా మార్చబడుట గుడారము నుండి పట్టణముగా మార్చబడు సో ఇన్ ఫ్యూచర్ గాడ్స్ పీపుల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ టెంట్స్

తమ స్వదేశానికి తిరిగి రావడం అనేది సూచనలు ముందుగా చెప్పబడింది తిరిగి వచ్చినప్పుడు విల్ యువ్ ఫ్రమ్ దిస్ టెంట్ టు దట్ గ్లోరియస్ సిటీ ఈ గుడారమును విడిచి ఆ మహిమ గల పట్టణంలోనికి ప్రవేశిస్తావా ఇఫ్ యు ఆర్ నాట్ హేవింగ్ దిస్ హోప్ ఒకవేళ నీకే గాని నిరీక్షణ లేకపోతే వి బాండ్ अगेन టుడే హీరో తిరిగి జన్మించు ద సిటీ ఇస్ ఫర్ ద రిడీమ్డ్ పీపుల్ ఓన్లీ ఆ పట్టణం అనేది విమోచించబడిన వారి కొరకు మాత్రమే వి వాష్డ్ ఇన్ ద ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తంలో ఖడగబడి ఉండు దెన్ ఆల్సో యు ఆల్సో కెన్ హావ్ దిస్ హోప్ అప్పుడు నీవు కూడా ఈ నిరీక్షణ కలిగి ఉండగలవు దేవుడు నీకు సహాయం చేయను గాక